హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఎక్స్చేంజ్ ధరలు అయితే కొద్దిగా తగ్గాయి బంగారం ధర మాత్రం యదావిధగా ఉంది ఇక మనం వివరాల్లోకి అయితే నేను మిస్ రెడ్డి మిట్టిపల్లి ఇవాళ తరగతి వచ్చి జనవరి పదకొండు రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ముందుగా మనం కువైట్లోని మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్టయితే ప్రస్తుతానికి ఒక కువైట్ ఇద్దినారు మన భారతదేశం రూపీస్లో రెండు వందల అరవై ఆరు రూపాయల రెండు పైసలుగా ఉంది అయితే మనం కువైట్ నుంచి మన భారతదేశానికి ఎన్ని దినాలా పంపిస్తే ఎంత డబ్బులు వస్తుంది అనేదాన్ని చూడొకసారి మనం చూద్దాం మనకు ఒక ఐదు వేల రూపాయలు కావాలనుకుంటే కువైట్ నుంచి పద్దెనిమిది దినారుల ఏడు వందల తొంభై ఐదు పిలుసు పంపించాల్సి ఉంటుంది పదివేల రూపాయలకి ముప్పై ఏడు నార్ల ఐదు వందల తొంభై పిలుసు ఇరవై ఐదు వేల రూపాయలకి తొంభై మూడు దినాల తొమ్మిది వందల డెబ్బై ఐదు పిలుసు యాభై వేల రూపాయలకి నూట ఎనభై ఏడు నెలల తొమ్మిది వందల యాభై పిలుసు అలాగే లక్ష రూపాయలకి అయితే మూడు వందల డెబ్బై ఐదు నెలల తొమ్మిది వందల పిలుసు చొప్పున పంపించాల్సి ఉంటుంది అదే మనం బంగారం విషయానికి వచ్చినట్టయితే మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి ఎఫ్ క వాళ్ళు మనకు అందించే సమాచారం మేరకు ప్రస్తుతానికి ఒక గ్రాము బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల బంగారం పద్దెనిమిది నార్లు ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అంటే బిస్కెట్ రూపంలో ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధర పద్దెనిమిది నార్ల ఐదు వందల ఆరు పిల్స్గా ఉంది అదే మన భారతదేశంలో బంగారం విషయానికి వచ్చినట్టు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ్ పైన సుమారు ఒక పదిహేను రూపాయలు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధర ఐదు వేల నూట ముప్పై రూపాయలుగా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్లు బంగారం ఇరవై నాలుగు కార్యలు బంగారం కూడా నిన్నటికి ఇవాళకి ఒక గ్రామ్ పైన ఒక పదిహేడు రూపాయలు తగ్గడంతో ప్రస్తుతానికి ఒక గ్రాము ధర ఐదు వేల ఐదు వందల తొంభై రూపాయలుగా ఉంది వెండి విషయానికి వచ్చినట్టయితే వెండి ధర మాత్రం నిన్నటికి వాళ్ళకి ఒక గ్రామ పైన సుమారు ముప్పై పైసలు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రామ ధర డెబ్బై నాలుగు రూపాయలుగా ఉంది సో ఇవే ఫ్రెండ్స్ ఇవాళకి ఉన్నటువంటి కువైట్ అలాగే మన భారతదేశం సంబంధించినటువంటి బంగారం ఎక్స్ందాలకు సంబంధించినటువంటి అప్డేట్స్